संगारेड्डी जिला अमीनपुर मुनपालिटी केएसआर आनंद नगर वेंचर फ्लाट कब्जा को गुरी फ्लाट ओनर आवेदन व्यक्त केएसआर आनंद नगर वेंचर फ्लाट यजमा तम फ्लाट को एलआरएस कटा आईना वेंचर रादान आवेदन व्यक्त ఆ కారణంగా ఇవి 1996లో ఇయని కూడా ల్యాండ్ ఎక్విజిషన్ గవర్నమెంట్ ఆధీనంలో తీసుకోవడం జరిగింది తర్వాత మా సభ్యుల దాని నుంచి అసోసియేషన్ వారందరూ కూడా ఫైట్ చేసి 99లో ఆ యొక్క రెజిమ్ ఎవరైతే గవర్నమెంట్ రెజిమ్ చేసుకుంది ఆ భూములన్నీ కూడా మళ్ళా రిలీజ్ చేయడం జరిగింది తదనంతరం ఇవి 2006లో మేము కోర్టుకి వెళ్ళడం జరిగింది दाने हाईकोर्ट रिटिटेशन नंबर 19673/2006 अप्पटि नुंडि 2014 वरकु हाईकोर्ट हाईकोर्ट उन्नाई दानिकि तोडु 2007 नुंचि इदि डीआरओ कस्टडीलो उंदि इक्कड 2014 लो जड्जिमेंट वच्चे वरकु ई भूमुलन्नी कूडा हाईकोर्ट डीआरओ कस्टडीलो उन्नाई हाईकोर्ट आधीनंलो उन्नाई అప్పుడు దాకా దీని ఎవరు కూడా ముట్టకూడదు దీని జోలు రాకూడదు ఆ కోవలోనే మేము కూడా చట్టాలను గౌరవిస్తూ మాకు ఆల్రెడీ బాజార్త రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయి కాబట్టి మేము ఎవరు కూడా మా ప్లాట్లు మాకు ఉండే అనే ఉద్దేశంతో మేము కూడా ధైర్యంగా ఉన్నాం తర్వాత దీనికి సంబంధించి అన్ని కూడా ఎవరో సదుం చేస్తున్నారు అని చెప్పి మేము రావడం జరిగింది అప్పుడు 2004లో కొన్నటువంటి కొందరు అంటే ఇక్కడ కబ్జాదారు అనేటువంటి దానికి అర్థం చెప్పాలంటే ఈక నారాయణరావు లేవట్లో కుంచాల శ్రీనివాసరావు అలియాస్ కేసార్ అనేటువంటి ఒక ప్రబుద్ధుడు ఒక దుర్మార్గుడు వాడు కబ్జాదారు వాడి దగ్గర మీరు పర్చేజ్ చేసి మీరు నాలుగో పర్చేజర్ వి ఆర్ ద ఫస్ట్ పర్చేజర్ అంటే మేము 1984లో మేము పర్చేజ్ చేశాం చట్టప్రకారంగా కొనుగోలు చేశాం మేము మాకు అప్పుడు లతా కిత్తారావు గారు ఐఎస్ ఆఫీసర్ కలెక్టర్ గా ఉన్న టైంలో మాకు 1987లో దీనికి లేఅవుట్ సంబంధించినటువంటి అన్ని అనుమతులు ఇవ్వడం జరిగింది ల్యాండ్ కన్వర్షన్ 87లో జరిగింది అలాంటి భూముల్ని 1989లో ఈ నారాయణరావు గారికి ఎందుకు ఆలోచన వచ్చిందో ఏమో వీరన్నిటి భూములన్నిటిని కూడా దీనిలో ఉన్నటువంటి ఈ సర్వే నంబర్ 1029 30 1033 1034 ఇవే కాదు ఇంకా చాలా ఉన్నాయి దీనిలో ఇవన్నీ కూడా మాకు సంబంధించిన మా ప్లాట్ల ఓనర్స్ ఉన్నారు మేము 84లో కొనుక్కున్నటువంటి సుమారు 46 సర్వే నంబర్లు ఇవి ఈ ఎక్స్టెంట్ మొత్తం 283 ఎకరాల ఎక్స్టెంట్ ఇది దీనిలో 2000 మంది పైసలకు దీనిలో ప్లాట్ ఓనర్స్ ఉన్నారు ఇలాంటి పరిస్థితుల్లో కబ్జాదారుడైనటువంటి మా అసోసియేషన్ అప్పుడు ప్రెసిడెంట్ నారాయణరావు గారు ఏం చేశారంటే 1999లో కే ప్రసాదరావు గారి అతనికి ఇవి ఎకరాల లెక్క అమ్మడం జరిగింది అదే ప్రసాదరావు ఇప్పుడు ఉన్నటువంటి కబ్జాకారు కబ్జాదారుడు అమీనుపూర్ లోనే పెద్ద కబ్జాదారుడు కేఎస్ఆర్ అనేటువంటి ఒక కబ్జా